నాలుగు కోట్లతో తీసే చిత్రాన్ని చిన్న సినిమాగా పరిగణిస్తామని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి స్పష్టం చేసింది. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశమైన నేతలు విధి విధానాలు ఖరారు చేస్తారు. సినిమా బడ్జెట్, నటి నటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు సహా తదితర వివరాలు ఛాంబర్ కు సమర్పించాలని వెల్లడించింది. షూటింగ్ ప్రారంభించే 15 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలని చిన్న నిర్మాతలకు సూచించింది. ఛాంబర్ కు ఇచ్చిన బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు అయితే ఆ బాధ్యత దర్శకుడే వహించాలని నిబంధన విధించింది. మెంబర్స్ ఫ్రమ్ ఫెడరేషన్, 10 మెంబర్స్ ఫ్రమ్ చేంబర్, అందులో మెంబర్స్గా ఉంటారు సార్. 4 మెంబర్స్ అంటే అందరు 10 రాలేరు. సో ఎవ్రీ సెకండ్ ట్యూస్డే, ఎవ్రీ 4th ట్యూస్డే మీటింగ్ ఉంటుంది సార్, 15 దినాలకు ఒకసారి. ఆ రోజు మొదటి మీటింగ్ మొదటి రోజు వచ్చిన అప్లికేషన్ కూడా మీటింగ్లోకి వస్తుంది. సో 2 మీటింగ్స్ ఇన్ ఎ మంత్, 15 దినాలకు ఒకసారి. సో దానికి ఒక అప్లికేషన్ అనేది ఉంది క్లియర్గా పెట్టుకొని, అన్ని రెమ్యూమరేషన్స్ ఎవరెవరు ఎంతెంత అని చెప్పాను అనేది క్లియర్గా ఉంటుంది. దాంతోపాటు పెద్దవి ఏవైతే ఉన్నాయో, డైరెక్టరు, డ్యాన్స్ డైరెక్టరు, ఫైట్ డైరెక్టరు, వీళ్ళతో అగ్రిమెంట్స్, వాళ్ళ ఏ క్లాస్ వాళ్ళు కనుక వాళ్ళతో అగ్రిమెంట్స్ ఉంటాయి, వాళ్ళకు డైలీ వేజెస్ అనేది లేకుంటుంది. సో వాళ్ళ అగ్రిమెంట్స్ కాపీస్తో సహా మాకు అప్లికేషన్ పెట్టుకుంటే ఈ కమిటీలో కూర్చొని ఇది ఎస్ ఇది నిజంగానే చిన్న సినిమా అని ఒప్పుకున్న తర్వాత వాళ్ళు షూటింగ్కి వెళ్ళినప్పుడు 15% వేతనాలు తగ్గించి కట్టవచ్చు సార్. అది